पठामि संस्कृतं नित्यं अरे अदितु एषः सः अवन्नी वरसगा चेप्परा इमौ इमे एतौ एतौ तौ कौ एताः ताः काः मल्ली चेप्परा मल्ली चेप्पु एषः सः कः अयम् इमौ इमे దానికే బహువచనం చెయ్యి అయ్యం ఒకటి నాకు అర్థమైంది ఒక చిన్న రెండు సార్లు అదే చెప్తున్నాడు సింగులర్ లో అయ్యం చెప్పాలి ద్వివచనంలో ఇమౌ చెప్పాలి బహువచనంలో ఇమే చెప్పాలి వాడు అక్కడికి వచ్చేటప్పటికి అన్ని ఒకసారి చెప్పేసి మళ్ళీ లైన్ కలుపుతున్నాడు కాదు బాలమ్మా పుల్లింగంకి ఏతవే కదా వస్తుంది స్త్రీలింగంకి ఏతే వస్తుంది ఏతవు పుంలింగంలో బహువచనంలో ఏతేనే చెప్పాలి కదా ఏషః ఏతవు ఏతే అర్థమేనా స్త్రీలింగం ఏతౌ 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 అని మూడు సార్లు వస్తుంది కానీ స్త్రీలింగంలో ద్వివచనం పుల్లింగంలో బహువచనంకి వస్తుంది అర్థమైందా కాలే కదా అడిగి అర్థం కాలే నేను చెప్తున్నానమ్మా ఏషః ఏతౌ ఏతే అని ఉంటుంది కదా ఏషః ఏతౌ ఏతాహ అనుకుంటున్నావు కదా నువ్వు ఏతాహ కాదు ఏతే మళ్ళీ అది అర్థమైందా ఎప్పుడు చెప్పు ఇట్లా చెప్పాలా ఫస్ట్ ఏషః ఏతౌ ఏతే చెప్పి తర్వాత అయం ఇమౌ ఇమే చెప్పి ఓయ్ నువ్వు అదే చెప్తున్నావు నేను ఇందాక చెప్పిన ఇదే నువ్వు చెప్తున్నావు అయం అనేది సింగులర్ ఇమౌ అనేది ద్వివచనం ఇమే అనేది బహువచనం నువ్వు అటు లైన్ మార్చకు నేను అదేం చెయ్యట్లే ఏషః ఏతౌ ఏతే అని చెప్పాను అయం ఇమౌ ఇమే అని చెప్పాను అదే తప్పు అయ్యం ఒక్కటే నీకు ఏషః ఏతౌ ఓకే నువ్వు ఇటు ఈ లైన్ చెప్పావు కదా కరెక్ట్ తను చెప్పింది అదే అదే ఇప్పుడు అర్థమైంది కరెక్ట్ తను ఏతౌ ఏతే తర్వాత సహ తౌతే ఈ కహ కౌకే తర్వాత అయం ఇమౌ ఇమే ఆ మూడు చెప్పు మళ్ళీ స్త్రీలింగం చెప్పు మళ్ళీ నపుంసకలింగంకి చెప్పు అర్థమైందా एषः एतौ एते सः तौ ते कः कौ के अयम् इमौ इमे इप्पुडु एषः एषा सा का एषा एते एताः सा ते ताः का के काह तत् एतत् इयम् इयम् इमौ इमे इयम् इमे इमाः
ఇమౌ ఇమ ఇమే ఇమాహ్ ఇయం ఇమే ఇమాహ్ ఇప్పుడు ఏతత్ చెప్పు ఏతత్ ఏతే ఏతాని తత్ తే తాని కిమ్ కే కాన కాని ఇయం ఇమే ఇమానాని ఇమాని నెక్స్ట్ హాస్ని చెప్పు ఎలా చెప్పాలి నోటితో చెప్పాలి చెప్పింది నువ్వు ఎక్స్ప్లెయిన్ చెయ్యి హాస్ని వదిన ముందుకు వెళ్ళి చెయ్యి నీ మొహం కనిపించట్లేదు హాస్ని వదిన ఎట్లా చెప్పాలంటే ఫస్ట్ పుల్లింగంతో మొహం కనిపించ ఫస్ట్ పుల్లింగంతో ఏకవచనం చెప్పాలి ఎట్లా అంటే ఏషః ఏతౌ ఏతాః ఏషః ఏతౌ ఏతే ఏతాః సరే ఏతే ఏషః ఏతౌ ఏతే చెప్పాలి ఆ తర్వాత ద్వివచనంలో ఫస్ట్ ఏషః ఏతౌ ఏతే అని చెప్పాలి తర్వాత సహ తౌతే అని చెప్పాలి తర్వాత కహ కౌకే అని చెప్పాలి అయం ఇమౌ ఇమె అని చెప్పాలి ఓకేనా సహ తౌతే ద్విచనం కాదు సహ ఇప్పుడు ఇప్పుడు ఏతత్ కి చెప్పు ఏతత్ ఏతత్ ఏతే ఏతాః ఏతాని తాని తత్ తే తాని కిం కిం కే కాని యం యం ఇమే ఇమాని చెప్పేసేస్తాను అయిపోయింది నెక్స్ట్ చెప్పేసేసాను బాలమ్మ నెక్స్ట్ శాస్త్రి బావ చెప్పాలి అదిత్ గారు కరెక్ట్ గా చెప్పాడా కష్టః అదిత్ కరెక్ట్ గా చెప్పాడా కష్టపః అదిత్ కరెక్ట్ గా చెప్పాడా తాత రోజు చెప్పాడు తాతయ్య మరి హాసినితో చెప్పించు నువ్వు చెప్పించా మళ్ళీ చెప్పించు రెండోసారి ఇవాళ అవకాశం దాని హాసిని డ్రిల్లింగ్ చేయించడం మళ్ళీ చెప్పు హాసిని నువ్వు కాదు అరుణ చెప్పించి తనకు అరుణ కూడా డ్రిల్లింగ్ అయిపోతుంది ఏషా
ఏషా ఏతే ఏతః సాత్ సాతేతః సాత్ కాతేకః అయం ఇమౌ ఇయం 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 మాలా ఇయమే కదా ఇయం ఇమే ఇమ ఇయం ఇమాః ఇమే ఇయం ఇమే ఇమాః కట్టైతుంది వాయిస్ నాకు అర్థం కావట్లేదు నాదా కరెక్టేనా బాలా తను చెప్పింది చెప్పింది కరెక్టే ఓకే ఓకే ఏతత్ ఇమే తర్వాత ఏతత్ ఏతత్ తత్ ఫస్ట్ వన్ చెప్పండి ఏతత్ ఏతే ఏతత్ ఏతే ఏతాః ఏతాని ఏతాని ఏతత్ ఏతే ఏతాని ఏతత్ ఏతే ఏతాని తత్ తత్ తే తాని ఇమే కిం కే కే కాని కిం కే కాని ఇమే ఇమాః ఇమే ఇమాః ఏంటి మళ్ళీ పైన ఇమే ఇమా కాదు కదా కాదు కాదు ఇమే ఇమే చెప్పుకున్న ముందు అయం కదా ఇదం 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 ఇమే ఇమాని ఇమాని అంతే ఇదం ఇమే ఇమాని ఇదం ఇమే ఇమాని చెప్పాను ఇదం ఇమే ఇమాని ఇయం ఇయం ఇంకేమి ఉంది అన్నీ ఇంకేముంది ఇయం అది ఇంకేం లేదు కదా అంతే కదా అంతేనా రంగోలి మామగారి వాళ్ళు చెప్తారు ఎవరు లేరు కాబట్టి రంగవల్లిక మామగారి వాళ్ళు చెప్తారు మ్యూట్ తీసి మాట్లాడండి మ్యూట్ తీసి చెప్పు ఆవిడెవరు కొత్తగా వచ్చారు ఎవరన్నా కొత్తగా వచ్చారు ఎవరన్నా లేకపోతే రేపు పొద్దున మీ ఇంటి ముందు ముగ్గు నేనే దొంగలు ఇచ్చేస్తా మీకు దొంగతనం ఎందుకు శుభ్రంగా చేసి వేసి ఇచ్చేస్తాను తీసుకోవచ్చు దొంగతనం చేసినంత కర్మ ఏంబట్టి మీకు అది కాదు అలా చేస్తేనే బాగుంటుంది కానీ ఇప్పుడు చెప్పండి మీరు ఏం చెప్పాలి ఇప్పటిదాకా పిల్లలు చెప్పింది మళ్ళీ రిపీట్ చేయండి మీతో పాటు హాస్యం చేస్తుంది మీరు చెప్పింది హాస్యం చెప్తుంది మనకు అంత నాలెడ్జ్ లేదమ్మా నేను చెప్పలేను నాకు భయం ఇక్కడ ఉన్నారు అదిత్ గాడు దాక్కున్నాడు బెంచ్ కింద దూరాడు అదిత్ గాడు పుస్తకంలో హాస్ని చెప్తే నేను మళ్ళా చెప్తాను అంతేగా నా సొంతంగా నేను చెప్పలేదు సరే హాస్ని చెప్తుంది మీరు చెప్పండి హాస్ని చెప్పండి చెప్పిన మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తా ఫస్ట్ నుంచి చెప్పు అంది సరిగ్గా వినండి అది చెప్పినప్పుడు చెప్పు నువ్వు చెప్పాలి నెక్స్ట్ సహా తౌతే చెప్పు నువ్వు హాసిని నువ్వు చెప్పాలి నువ్వు చెప్పించాలి నువ్వు చెప్తేనే నేను చెప్తాను నాకు రాదని చెప్పే కదా ఓపెన్ హాసి నువ్వు చెప్పాలి సహా తౌతే అని చెప్పు వినపడుతుంది నువ్వు చెప్పేది క్లియర్ గా అర్థం కావట్లే అమ్మో వచ్చేసాడు హీరో ఎవరు మీ మనవడు తాత మళ్ళీ మిస్ అవుతున్నారు తాత ఎక్కడ ఫీల్ అవుతారోనని ఉండడు కదా
మనోజ్ఞ వాళ్ళు వచ్చారు, మ్యూట్ లో పెట్టారు మళ్ళీ. మనోజ్ఞ చెప్పాలి యశ, అవన్నీ మొత్తం గుర్తు చేయసారి. నిన్న ఇంకా ఇవ్వలే. చెప్పు చెప్పించు. ఇప్పుడు ఎక్కడున్నాను తాతయ్య? నిన్న క్లాస్ ఎందుకు జరగలేదు? నమస్తే. నిన్న తాతయ్య నెట్ లేదట, అందుకని రాలేదు. మళ్ళీ చెప్పిన మనోజ్ఞ వినండి తను చెప్పేది. కాదు కహ తేనే వచ్చేది. తేనే వస్తుంది. మరి అదే కదా చెప్పింది, కహ కౌ కేనే కదా వస్తుందని అడిగాను కదా. మరి కాదని అన్నారండి. లేదు, దాని వాయిస్ లో అది కాకి తాకి తేడా తెలియట్లే, మాకు అర్థం అవ్వట్లే. కొంచెం అది స్పష్టంగా రాదమ్మా మాట, నాది కొంచెం తేడా. తర్వాత మనోజ్ఞ, మనోజ్ఞ నువ్వు చెప్పమ్మా, నీకు ఇవి గుర్తున్నాయా? లేవా? సరే చెప్పిస్తాను, నువ్వు చెప్పు. ఇప్పుడు స్త్రీలింగం ఏషా అంటే దగ్గర ఉన్న స్త్రీలింగాన్ని చూపిస్తే ఏషా చెప్తారు, దూరంగా ఉన్న స్త్రీలింగాన్ని చూపిస్తే సా చెప్తారు. అది గుర్తున్నాయా నీకు? ఫస్ట్ లో చెప్పారు, నువ్వు ఫస్ట్ లో వచ్చావు కదా. ఫస్ట్ లో ఆగస్ట్ లో స్టార్ట్ చేసిన మొదట్లో నువ్వు వచ్చావు కదా కొన్నాళ్ళు. ఆగస్ట్ లో లాస్ట్ డేస్ వచ్చాను. అప్పుడు సరే అది వదిలేసే గాని పాతవి, ఇప్పుడు చెప్తాను విను. ఏషహ అంటే దగ్గర ఉన్న పుంలింగాన్ని. ఇప్పుడు బాలకహ ఉన్నాడు, ఏషహ బాలకహ అంటే నీ పక్కనే ఉన్న బాలకు అబ్బాయిని చూపిస్తే ఏషహ చెప్తారు, దూరంగా ఉన్న అబ్బాయిని చూపిస్తే సహ బాలకహ చెప్తారు. సరే. అలాగే ద్వివచనంలో నీ దగ్గరగా ఉంటే ఏ తౌ చెప్తారు, దూరంగా ఉంటే తౌ చెప్తారు. అలాగే ఏకవచనంలో ఏషః సహ. కహ అంటే క్వశ్చన్, కహ అంటే ఎవరు అని, దగ్గరగా ఉన్నది ఎవరు అని. అలాగే స్త్రీలింగంలో ఏష అంటే దగ్గరగా ఉన్నవాళ్ళు, సా అంటే దూరంగా ఉన్నవాళ్ళు.
ద్వివచనంలో వచ్చేసి ఏతే అంటే దగ్గరగా ఉన్న వాళ్ళని ఏతే అని చూపిస్తారు. ఇద్దరే ఇప్పుడు నీకు సీత ఉన్నారు, సీత అంటే స్త్రీలింగం కదా. అవును. ఆ దగ్గరగానే ఇద్దరు సీతలు ఉన్నారనుకో, ఏతే కే అని అడుగుతారు. ఏతే సీతే. దూరంగా ఉన్నారనుకో సీతాలు, ఇద్దరు సీతలు, తే కే అని అడుగుతారు. తే సీతే, అక్కడ దూరంగా ఇద్దరు ఉన్నారు. అర్థమైందా? బహువచనం అనుకో, ఇద్దరు కన్నా ఎక్కువ ఉన్నారనుకో సీతాహ్ అంటారు. ఏతాహ్ కాహ్ అని క్వశ్చన్ చేస్తారు. ఏతాహ్ అంటే దగ్గరగా ఉన్న సీతలు, సీతలు గాని స్త్రీలింగం దగ్గరగా ఉంటే ఏతాహ్. తాహ్ అంటే దూరంగా ఉన్నది, దూరంగా ఉన్న స్త్రీలింగం. అర్థమైందా? అర్థమైంది. కా కే కాహ్ అనేవి క్వశ్చన్. కా అంటే సింగులర్ నెంబర్ లో కా అని క్వశ్చన్ చేస్తారు. కే అంటే ప్లూరల్, ఇద్దరుకి. కాహ్ అంటే ఇద్దరు అంతకన్నా ఎక్కువ, ముగ్గురు అంతకన్నా ఎక్కువ. నలుగురున్నా ఎనిమిది మంది ఉన్నా ఎంత మంది ఉన్నా కాహ్ అని అడుగుతారు. ఏతాహ్ కాహ్, ఏతాహ్ సీతాహ్. అర్థమైందా నీకు? ఇప్పుడు నేను ఒక వర్డ్ చెప్తాను, దాంతో నువ్వు క్వశ్చన్ చెప్పు. దగ్గరగా ఉన్న వాళ్ళది క్వశ్చన్ చెప్పు, దూరంగా ఉన్న వాళ్ళవి క్వశ్చన్స్ చెప్పు, ఆన్సర్ చెప్పు. సరే అమ్మా. ఇప్పుడు పుంలింగంలో కూడా అర్థమైంది కదా, ఏతౌ ఏతే ఏతాహ్. సహ తౌ తే, సహ తౌ తే, సహ తౌ తే. దగ్గరగా ఉంటే ఏషః ఏతౌ ఏతే. ఏషః బాలక బాలిక బాల బాలకః. ఏషః అన్నప్పుడు పుంలింగం కదా, పుంలింగ శబ్దాలకి అహ వస్తుంది. గజః, చంద్రః, దండః అలా వచ్చేవి పుంలింగ. విసర్గ వస్తుంది. విసర్గలు వస్తాయి. దీర్ఘం గాని ఈకారం గాని గౌరీ, ఈ గాని ఆ గాని వస్తే అవి స్త్రీలింగ శబ్దాలు. అర్థమైనా? ఇప్పుడు గజహ ఉంది, దానికి అన్ని అలాగే రావాలని రూల్ లేదు, కాదా? చాలా మటుకు అలాగే వస్తాయి, చాలా మటుకు అలానే వస్తాయి. కొన్ని కొన్ని మారే ఛాన్సెస్ ఉంటాయి, కానీ అవి చాలా రేర్ గా వస్తాయి. వచ్చినప్పుడు చెప్పుకుందాం మళ్ళీ. ఇప్పుడు గజహ ఉంది, దాంతో నువ్వు క్వశ్చన్ ఫామ్ చేయి. ఏషహ కహ అలా క్వశ్చన్ చేయి. సరే. ఏషహ కహ, ఏషః గజః, ఏతే కే, ఏతే ఏతౌ కౌ, ఏతౌ గజౌ, ఏతే కే, ఏతే కే, ఏతే గజే, గజే గజాహ్ వస్తుంది. గజాహ్. సహ కౌ చెప్పు. సహ కహ, సహ కహ, సహ గజః. శుభోదయం సహస్ర. తౌ కౌ, తౌ బాలకౌ, గజౌ. ఏదైనా పర్వాలేదు, సహస్ర పడుతుంది. ఇంకా వెళ్ళలేదు, నేను బాయిల్ చేస్తున్నాను. ఓకే బాలకాహ్. ఒక్క నిమిషం సహస్రకి సెండ్ ఆఫ్. ఓకే బై బై చెప్పిన తర్వాత మనం చదువుతాం మళ్ళీ. ఒక్క నిమిషం సహస్ర, జాగ్రత్త, మాస్క్ మర్చిపోకు. ఎక్కడ తీయకు మాస్క్.
హ్యాపీ జర్నీ సహస్ర బంగారం. దిగిపోకు సహస్ర, ఎక్కడ ఆగిద్ది కదా అని దిగిపోకు. ఎట్లా వస్తావు జాగ్రత్త? నేను తమ్ముడు కానీ జాగ్రత్త చెప్పావా? మీ తమ్ముడు జాగ్రత్త చెప్పావా? సతాయిచ్చని చెప్పు. ఓకేనా? మీ అమ్మ వాళ్ళకి అసలే రాదు పాపం చూసుకోవటం. నేనే చూస్ చేసా డ్రెస్. సహస్ర బుడ్డాడా చూసుకొని బయలుదేరింది అక్క. సహస్ర అత్త పిలుస్తుంది. బయలుదేరుతున్నా సహస్ర, రెడీ అయ్యావా? బయలుదేరుతున్నా. ఓకే ఓకే, జాగ్రత్త జాగ్రత్త. హ్యాపీ జర్నీ. హ్యాపీ జర్నీ బంగారం. సేఫ్ జర్నీ. హ్యాపీ జర్నీ సహస్ర. హ్యాపీ జర్నీ సహస్ర. ఇప్పుడు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. నువ్వు ఎప్పుడు వస్తావా అని. అమ్మని కూడా తెచ్చే, లేకపోతే అమ్మగారు వెనకాల నుంచి వస్తారు. అదే చేస్తుంది ఎయిర్ బస్ కాబట్టి అలా వీల్లేదు. జాగ్రత్త మంచిగా పెట్టుకో, శానిటైజర్ పెట్టుకో. ఓకే పెట్టుకున్నా. శానిటైజర్, క్లీనింగ్ వైప్స్ అండ్ మాస్క్. వెరీ గుడ్. హ్యాపీ జర్నీ సార్. కోవిడ్ టెస్ట్ రిపోర్ట్. కోవిడ్ రిపోర్ట్ తీసుకున్నావా? Yes, negative. The most positive word of 2021, negative. Very good. Bye. Bye. Bye, Sahasra. Happy journey, Sahasra. Happy journey, Sahasra. Thank you, Kashyapa. Adi Bhavan Kashyapa. Aditu. Thank you. సహస్ర పేరు మీద మాస్క్ ఉంది, మాస్క్ పెట్టుకో. అడుగు చూడు. సహస్ర నాలుగైదు మాస్కులు పెట్టుకో దగ్గర. అదే మూడు మాస్క్ పెట్టుకో, ఎందుకంటే ఒకటి పాడైనా ఇచ్చేసినా పక్కన పాడేయచ్చు. ఒకరు జిప్లాక్ లో పెట్టి నా బ్యాగ్ లో పెట్టాం. హ్యాపీ జర్నీ సహస్ర. ఓకే బాయ్ బాయ్. నాన్న మళ్ళీ క్లాస్ కి ఎప్పుడు వస్తావు? కాదు సండే. సండే వచ్చేయచ్చు. సండే క్లాస్ కి రావాలి నువ్వు. ఓకే ఓకే బాయ్, టేక్ కేర్. హ్యాపీ జర్నీ. రాకపోతే అమ్మ మూర్ఖదిగా. ఇక ఒకసారి మీ అమ్మ మొహం చూపించు. మీ అమ్మని రమ్మను లైన్ లోకి. ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. ఏర్పోర్ట్ లో ఇద్దరం కలిసి ఏడుస్తామేమో. అదే కనబడుతుంది, అందుకే చూద్దాం నీ మొహం చూపించమన్నా. కాదు అదేంటి శృతి, ఇప్పుడు నీ కూతురు చూడాలంటే నువ్వు క్లాస్ కి అటెండ్ అవ్వు. అప్పుడు నువ్వు నీ కూతురు క్లాస్ అటెండ్ అవ్వండి. అదే అనుకుంటున్నాం, అప్పుడప్పుడన్నా ఒకసారి క్లాస్ అటెండ్ అవ్వాలి అప్పుడప్పుడు. ఓకే జాగ్రత్త అమ్మ, జాగ్రత్త. ఇలాంటి జాగ్రత్త. బాంబ వచ్చింది. బాంబ ఈ పని టైం లో అంతా ఎత్తుకుంటుంది కదా ఇప్పుడు పాపం. అత్తయ్య జాగ్రత్త, మాస్క్ లో పెట్టుకున్నావా?
శానిటైజర్ పెట్టుకున్నావా? పెట్టుకున్నా. జాగ్రత్త, వాళ్ళని సతాయించకు, జాగ్రత్తగా ఉండు. ఓకేనా? అన్ని పెట్టుకుంటా గానీ జాగ్రత్తగా ఉండమ్మా ఫ్లైట్ లో అక్కడ. జాగ్రత్త. ఎయిర్పోర్ట్ వెళ్ళిన తర్వాత కాల్ చేస్తా. సరే ఓకే ఓకే. బాయ్ చెప్పండి. బాయ్ సహస్ర. అబ్బో కెమెరా. సరే సరే బాయ్. ఒక పిక్చర్ కావాలంట. అందుకే చేయి సరిగా కనిపించట్లా కష్టం. అరచేయ కనిపిస్తుంది. ఓకే టేక్ కేర్, జాగ్రత్త. ఓకే హ్యాపీ జడి సహస్ర. బాయ్. హ్యాపీ జడి సహస్ర. సియాటిల్కి వచ్చేటప్పుడు ఏమో హ్యాపీగా వచ్చింది, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న దగ్గర నుంచి, మా దగ్గరకు వచ్చేటప్పుడు బాబి దగ్గరికి. తర్వాత పోయేటప్పుడు వాళ్ళ అమ్మను పట్టుకొని, నన్ను పట్టుకొని ఏడుస్తా ఉంది ఎయిర్పోర్ట్ లో. వచ్చినప్పుడు ఏమో నీకు అమ్మా నాన్న వదిలిపెట్టి వస్తున్నానని బాధే లేదు, ఇప్పుడేమో అమ్మమ్మను వదిలిపెడుతున్నానని ఏడుపా నీకు నన్ను వాళ్ళ అమ్మ అనటం అప్పేమైనా. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏడుస్తుంది పాపం. సరే 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 పాఠాలు చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక వర్డ్ ట్రై చే మనోజ్. ఒకళ్ళు చెప్పిన తర్వాత ఇవాళ ఎవరు లేరు క్లాస్ లో, నువ్వు ఒకదానివే ఉన్నావు. పాత ఫస్ట్ లెసన్స్ రిపిటేషన్ అయింది. అందరం చెప్పేసాను. పోనీ ఇంకొక వర్డ్. నువ్వు లేట్ గా జాయిన్ అయ్యావు ఇవాళ. చంద్రహాకి చెప్పు అన్ని. అలా కాదు. సహ చంద్రౌ వెరీ గుడ్. ఇప్పుడు స్త్రీ ఇంకొక వర్డ్ ట్రై చేస్తావా? ఇంకొకటి పుంలింగం చెప్పి తర్వాత స్త్రీలింగం కెళ్దాం. సరే ఈసారి ఏం చెప్తావు? స్త్రీలింగ వర్డ్ లతా. ఫోన్ చేసి ఎక్కడెక్కడ అడిగారు. గీత మ్యూట్ పెట్టుకో. తాహ్ కాహ్ తాహ్ లతాహ్.
ఓకే ఇంకొక వర్డ్ ఇందులో సాటికా చెప్పు ఇప్పుడు స్త్రీలింగ శబ్దాల్లో లాస్ట్ కి ఇప్పుడు సాటిక బాలిక సీత అని ఆట వచ్చినాయి అలాగే గౌరీ మళ్ళీ హాసిని మహతి ఇవన్నీ ఈతో ఎండ్ అవుతాయి వర్డ్స్ నది అలాగు నిసర్గ వస్తే పుంలింగము రాగం వస్తే స్త్రీలింగము అప్పుడు ఇప్పుడు గౌరీకి చెప్పు ఏషా గౌరీ ఏతే గౌరే గౌర్యహ అవుతుంది గౌర్యాహ కాదు గౌర్యహ దీర్ఘం వస్తేనేమో సీతా వస్తుంది అదే గౌరీ అనుకో గౌరీ గౌర్యౌ గౌర్యహ అలాగే అమ్మమ్మ ఇప్పుడు నది ఉందనుకో నదికి చెప్పు సరే నది నద్యౌ నద్యః ఏషా నదీ ఏతే నద్యౌ ఏతాః కాః ఏతాః నద్యః వెరీ గుడ్ పార్వతి సాకా సా పార్వతి తే పార్వత్యౌ తాః కాః తాః పార్వత్యః సరస్వతి ఏషః కా ఏషా కా ఏషా సరస్వతి ఏతే కే ఏతే సరస్వత్యౌ ఏతాః కాః ఏతాః సరస్వత్యాః సరస్వత్యః సా కా సా సరస్వతి తే కే తే సరస్వత్యౌ తాః కాః తాః సరస్వత్యః బాగా ఇంతవరకు కరెక్టే అని చెప్పామా ఇంకేం చెప్పాలి ఇప్పుడు నపుంసకలింగం మనోజ్ఞ నపుంసకలింగం అంటే విమానం వచ్చేది వచ్చేది నపుంసకలింగం ఇప్పుడు వాటికి బర్డ్స్ ఏ వర్డ్స్ ఎలా చెప్తారు ఏతాని కాని ఏతాని ఫలాని గుడ్ అలాగే నువ్వు ట్రై చేయి ఇంకో వర్డ్స్ చెప్తున్నా తర్వాత దూరంగా ఉన్న వాటిని ఏతత్ అంటే దగ్గరగా ఉన్నవి తత్ అంటే దూరంగా ఉన్నది
అంటే దగ్గరగా ఉన్న ద్వివచనం, దే అంటే దూరంగా ఉన్న ద్వివచనం, ఏతాని అంటే దగ్గరగా ఉన్న బహువచనం. సరే అమ్మ. తాని దూరంగా ఉన్న బహువచనం. దూరంగా ఉన్న బహువచనం. అర్థమైందా? ఇప్పుడు నీకు విమానం ఉన్నది, విమానం కి చెప్పు. ఏతత్ కిం? ఏతత్ విమానం. ఏతే కే? ఏతే విమానే. ఏతాని కాని? ఏతాని విమానాని. దూరంగా ఉన్నవి? తత్ కిం? తత్ విమానం. తే విమానే. తాని కాని? తాని విమానాని. ఓకే, ఇప్పుడు ఇంకొకటి సోపానం. అమ్మమ్మ నేను దీన్ని ఏతత్తుతో చెప్తాను. ఏతాని కాని? ఏతాని సోపానాని. ఏతత్ కిం? ఏతత్ కిం? తత్ కిం? తత్ సోపానం. తాని కాని? తాని కాని. కరెక్ట్ క్వశ్చన్. తాని కాని? తాని సోపానాన్ని. రెండే విమాన, రెండే మెట్లు ఉన్నాయి. ఇంకేం చెప్తావు? కాదమ్మమ్మ, తప్పు చెప్పాను. కరెక్టే, కాకపోతే బహువచనం చెప్పేసావు. చాలా మెట్లు ఉంటే చెప్పేసావు ముందు, రెండు మెట్లు ఉంటే ఇప్పుడు చెప్పు. నాకు అర్థం కాలేదు. తత్ తాని చెప్పావు. తత్ అంటే ఒకటే మెట్టు ఉంటే. తత్ తే తాని అని చెప్పాలి కదా నానా? చెప్పావు, తే చెప్పలేదు. అది ద్విభచనం తే. తప్పు చెప్పాను నేను. తప్పేం కాదు అది. అయితే ఏదైతే అటు తిట్టు చెప్పావు. ఫస్ట్ ఏకవచనం, తర్వాత ద్వివచనం కాకుండా బహువచనం చెప్పావు నువ్వు. అది సరే, మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ద్వివచనం చెప్పమంటుంది అమ్మమ్మ. నేను తత్ నుంచి చెప్తాను. తత్ కిం చెప్పు. తత్ కిం? తత్ విమానం. తే సోపానే. తాని కాని? తాని సోపానాని. ఓకే, గుడ్. ఇప్పుడు అర్థమైందా ఇది? అర్థమైంది అమ్మమ్మ. అలాగే ఇప్పుడు పుంలింగ శబ్దానికి ఏమని వచ్చింది నీకు? ఏతౌ ఏతే. అలాగే దూరంగా ఉంటే, అది క్వశ్చన్ చేయాలంటే ఫోన్ కనిపిస్తుంది. సహా చెప్పకుండా క్వశ్చన్స్ చెప్పు. క్వశ్చన్స్ ఏకే. అదే అయ్యమన్నది ఎలా చెప్తాము? ఏంటిది బావు గారు, అయ్యం అనేది ఏమని చెప్పాలి దాన్ని? ఎక్స్ప్లెనేషన్. అయ్యం ఇమౌ ఇమేకి. వచ్చినప్పుడు ఇమౌ, ఏతే వచ్చినప్పుడు ఇమే. ఓకే, అంటే స్త్రీలింగానికి ఒకటి, పుంలింగానికి ఒకటి. స్త్రీలింగంలో వచ్చేసి ఇయం, ఇమే, ఇమాహ్. ఇప్పుడు నీకు స్త్రీలింగంలో ఏమొచ్చింది? ఏషా, ఏతే, ఏతాహ్ వచ్చింది.
అలాగే ఈ వర్డ్స్ కూడా ఇయం ఇమే ఇమాహ్ పుంలింగంలో అయం కదా వచ్చేది పుంలింగంలో అయం స్త్రీలింగంలో ఇమాహ్ అవి స్త్రీలింగంలో వచ్చే ఇప్పుడు సర్వనామాలు అంటారు దానికి మనం ఏం చెప్తాం ప్రొనౌన్స్ ప్రొనౌన్స్ ఉంటాయి కదా వాటిని ఇవి పుంలింగానికి ఏమో అయం ఇమౌ ఇమే స్త్రీలింగానికి వచ్చి అయం ఇమే ఇమా ఇయం ఇయం స్త్రీలింగానికి వచ్చి ఇయం అయం ఇయం అయం అంటే స్త్రీలింగానికి అయం అంటే పుంలింగానికి ఇయం అంటే స్త్రీలింగానికి ఇయం ఇమే ఇమాహ్ ఇయం ఇమే ఇమాహ్ మరి పుంలింగానికి అయం అయం ఇమాహ్ నెక్స్ట్ స్త్రీలింగానికి అర్థమైందేమో కదా ఇందాకని ఇయం మా తమ్ముడు రేపు చెప్తాడు ఓకే ఇది ఈ వీడియో ఉంటుంది కదా ఇది కొంచెం వినండి మళ్ళీ రేపు చెప్దురు ఇద్దరు తమ్ముడు నువ్వు ఇద్దరు చెప్దురు మళ్ళీ ఒకసారి మ్యూట్ది ఇంకా అవ్వలేదు ఇప్పుడు నపుంసకలింగంలో ప్రొనౌన్స్ ఏం చెప్తాము నపుంసకలింగంలోకి వచ్చి ప్రొనౌన్స్ లో ఏం చెప్తాము ఇక్కడ ఏం చెప్తాము ఏతత్ ఏతే ఏతా అని చెప్తాం అలాగే ప్రొనౌన్స్ కి వచ్చేటప్పటికి ఏంటి ఇమాని 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 మళ్ళీ చెప్పు ఇదం ఇమే ఇమాని అదం అనేది మర్చిపో ఇదం 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 నెమ్మదిగా వస్తుంది ఇమాని కన్ఫ్యూజ్ అవ్వద్దు అర్థమైందా ఇప్పుడు బావగారు అయిందా మా లెసన్స్ అయిపోయినాయి మీ లెసన్స్ అయిపోయినాయి బాగా చెప్పారు ధన్యవాదాలు బాగా చెప్పారు పిల్లగాడిదలు అందరూ పెద్దవాళ్ళు బాగా చెప్పించారు ఎందుకు మొహం అలా పెట్టింది మనోజ్ఞ ఇవాళ వీడియో ఆన్ చేసి పెట్టేందుక సరే ఒక్కసారి ఉండండి వెళ్ళిపోకండి అందరికన్నా బాగా నేనే చెప్తాను గృహే పూజ్యతే మూర్ఖః స్వగ్రామే పూజ్యతే ప్రభుః స్వగ్రామే పూజ్యతే ప్రభుః
స్వదేశే పూజ్యతే రాజా స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే సర్వత్ర సర్వత్ర పూజ్యతే హాసినే విద్వాన్ విద్వాన్ పూజ్యతే అది ఓం పఠామి సంస్కృతం నిత్యం సెలవు కాబట్టి రేపు సెలవు కాబట్టి ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి తృతీయ విభక్తి చతుర్థ విభక్తి అన్ని పాత పాఠాలు చూసి గుర్తుపెట్టుకోండి. ఎల్లుండి అడుగుతా అందరినీ శుభరాత్రి.